హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీజాస్ వెజ్ రెసిపీస్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను పదంటే పది నిమిషాల్లో మనము వడలు ఏ విధంగా చేసుకోవచ్చు ఈజీగా అనేది చేసి చూపిస్తున్నానండి. ముందుగా దానికోసం ఒక రెండు కప్పుల అటుకుల్ని తీసుకున్నానండి. తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. మీరు కావాలంటే ఏదైనా జల్లెడ లాంటి దాంట్లో ఈ అటుకులు వేసి కూడా కడుక్కోవచ్చండి. నేను ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. మరీ పలచని అటుకులు కాకుండా మీడియంగా ఉంటాయి కదండి, వాటిని తీసుకుంటే బాగుంటుందండి. లేదంటే మీరు ఇలా కడిగేటప్పుడు అవి మెత్తగా అయిపోతాయి కదా. ఈ విధంగా కడుక్కున్న వాటిని ఒక బౌల్లో వేసుకుని దానిలో ఒక కప్పు మెంతి ఆకుల్ని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత మూడు టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకున్నానండి. నువ్వులు మంచి కాల్షియం కదండి. తర్వాత దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర, ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్లో నాలుగైదు పచ్చిమిరపకాయలు, రెండించుల అల్లం ముక్క, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒకటిన్నర టీ స్పూను ధనియాలు వేసి పచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఈ బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అటుకులు ఉల్లిపాయలు మెంతాకు వేసి దానిలో వేసేసి ఒకసారి కలుపుకున్నానండి. కొంచెం సేపటికి ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీరు కూడా దానిలోకి వస్తుంది కాబట్టి మనకి నీరు పోయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని దాన్ని కూడా కట్ చేసి ఆ రసం వేసుకున్నానండి. ఇందాక కొద్దిగానే ఉప్పు వేసాం కాబట్టి మరికొంత ఉప్పు కూడా వేసుకున్నాను రుచికి సరిపడంత. తర్వాత మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. తర్వాత బైండింగ్ కోసమని ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకున్నాను. మీరు శనగపిండి ప్లేస్లో బియ్యపిండినైనా తీసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు ఈ శనగపిండి కూడా ఇందులో కలిసిపోయే విధంగా కలుపుకోండి. ఇంత అనే మెజర్మెంట్ లేదండి మీకు శనగపిండి అనేది. మీకు ఇది పట్టుకుంటే వడలాగా రావాలండి, ఆ విధంగా వచ్చేలాగా మీరు కొద్దిగా శనగపిండిని వేసుకుంటే సరిపోతుంది. ఎక్కడా కూడా నీళ్లు వాడలేదు. అవసరమైతే గనక ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుని చేతికి అంటుకోకుండా కొద్దిగా నూనె వేసుకుని ఒకసారి దీన్ని చేత్తో ప్రెస్ చేసి చిన్న చిన్న వడల్లాగా రౌండ్గా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతే. ఇలా ఒత్తుకోవడం వల్ల మీకు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి. మనం అన్నీ కూడా మెంతాకు ఆరోగ్యానికి మంచిది, అదేవిధంగా నువ్వులు ధనియాలు ఏవైనా కూడా అన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి కదండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కూడా ఏదైనా స్నాక్ అంటే అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఏది చేయాలా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఇవి చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే. మీకు ఒకవేళ మెంతికూర లేదనుకోండి పాలకూర వేసుకోండి, లేదంటే తోటకూర వేసుకోండి. మీ ఇష్టం, ఏ ఆకుకూర అయినా వేస్ట్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అదేవిధంగా వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు కూడా. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా తొందరగా అయిపోతాయి కూడా. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కదండి. ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ప్యాన్లో నూనె వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా నూనె వేసుకుని దానిలో రెండు వైపులా కాల్చుకుంటూ షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చండి. మీ ఇష్టం, మీకు ఎలా కావాలనిపిస్తే అలా చేసుకోవచ్చు. వేసిన వెంటనే రెండో వైపు టర్న్ చేయకుండా కొద్దిసేపు ఆగిన తర్వాత అప్పుడు రెండో వైపు కనుక తిప్పి కాల్చుకున్నారంటే చాలా బాగుంటాయండి. హైలో పెట్టద్దు, మంట అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకున్నారంటే నూనె పీల్చకుండా పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ఇవి చేసుకొని చూడండి. వీటిని మీరు మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీతో కానీ, సాస్తో కానీ, లేకపోతే ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటాయండి.
ఈ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇదే విధంగా మొత్తం అన్నిటినీ కూడా మీరు వడల్లా వేయించేసుకొని సర్వ్ చేసుకోవడమే. అప్పటికప్పుడు చేసుకునే ఈజీ స్నాక్ ఐటెం అండి ఇది. దీనికి ఏం పెద్ద టైం పట్టదు. ముందు రోజు పప్పు నానబెట్టుకోవాలి అలాంటివి ఏమీ లేవు. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇప్పటిదాకా నేను షాలో ఫ్రై చూపించాను కదా, ఇప్పుడు ఎక్కువ నూనె పెట్టి డీప్ ఫ్రై చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేసుకున్న ఈ అటుకుల వడలన్నింటినీ కూడా టిష్యూ పేపర్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నారంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కూడా అది టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీకు నేను చేసిన ఈ వడలు నచ్చాయని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఎవరైనా బంధువులు వాళ్ళు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీ అయిన స్నాక్ ఐటెం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సర్వే జనా సుఖినో భవంతు.